ఆయనకు ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు, అందరికి స్టేజ్ ఉంటుంది మాట్లాడడానికి నాయకులకు. ఇప్పుడు కేటీఆర్ గారికి అంటే వానలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో ఉన్నా కానీ కేటీఆర్ గారికి మాత్రం అదృష్టవంతులు. ప్రజలకు ఆయన ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిక మీద నుంచి ప్రజలకు సేవ చేయాలనో ఆలోచనతోటో, ప్రజలకు ఏదో ఉపాయం చెప్పాలనే ఆలోచనతోటో విదేశాలలో ఉండి కూడా క్రియాశీలకంగా ఈడ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు గత 48 గంటలు ఖమ్మం మహబూబాబాద్లో కొట్టుకోపోయినటువంటి రోడ్లు, రైలు ట్రాక్లు, చెరువులు అన్నీ వాళ్ళు సందర్శిస్తుంటే మన యువరాజు విదేశాలలో ఉండి అలాన్ మాస్క్ గారి ఎక్స్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి ప్రజలను తికమక పెడుతూ, ముఖ్యంగా నిన్న బుల్డోజ్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే బుల్డోజింగ్ గవర్నెన్స్ మీద ఇచ్చినటువంటి ఆర్డర్ని ఆయన రాహుల్ గాంధీ గారు మా నాయకుడు సమర్థించడాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి హైడ్రా తీసుకునేటువంటి చర్యలను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా. అక్కడ పీర్ల పండుగకు శంకరాచార్యకు ఉన్నంత తేడా ఉంది ఈ రెండిట్లలో. ఉత్తరప్రదేశ్లో నిందితులు అని అనుమానం వస్తే వాళ్ళ ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రభుత్వము. నిందితులను శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఇటువంటి కార్యాచరణ చేయొద్దు, ఇండ్లు కూలగొట్టొద్దు. ఎందుకంటే నిందితుడా కాదా అనేది కోర్టు తెలుస్తాయి, కోర్టు శిక్షలేస్తాయి తప్ప వాళ్ళని ఇండ్లను కూలగొట్టే అటువంటి పాలన వద్దు అని చెప్పి బుల్డోజ్ పాలన మీద నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇక్కడ హైడ్రా తీసుకునే చర్యలను మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బుల్డోజ్ చేస్తూ బిల్డింగ్లు కూలగొట్టే దాని మీద మాట్లాడరా అని చెప్పి వక్రీకరిస్తూ కేటీఆర్ గారు 4 లైన్లు అంటే ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ చెప్పలేము, బాగా అమెరికాలో ఇంతకుముందు ఉండు కాబట్టి 4 ముక్కలలో రాసి అది సగం సగం ఇటు చెప్పి సగం అటు చెప్పి ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, నీలాంటి ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ ప్రతి సంవత్సరం నీ కండ్ల ముందే కొన్నేళ్ల నుంచి పాపం వానలు పడ్డప్పుడల్లా చట్టా బుట్ట పిల్లల్ని నెత్తి మీద ఎక్కించుకొని నీళ్ళలో ఈదుకుంటూ తిరుగుతుంటే మనకు జాస లేకుండే. ఇవాళ మీ మేనిఫెస్టోలో ప్రభుత్వం రాకముందే ఈ యొక్క లేక్స్ హైదరాబాద్ అనేది లేక్ సిటీ అనే దాన్ని మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గానే గుర్తించి లేక్ సిటీ అనే దాన్ని లేక్స్ని కాపాడుకోవాలని మా మేనిఫెస్టోలో కమిటీలు వేస్తామని చెప్పడం జరిగింది. ఇది రాత్రి మీరు అన్నట్టు ఏదో కక్షపూర్వితంగా మేము ఏదో తీసుకొచ్చి మీ నాయకుల ఇల్లులు కూడా కొడతామని మొన్నటిదాకా పోయి ఏడ్చిర్రు. ఇప్పుడేమో టోటల్గా ఢిల్లీలో ఎక్కడో సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్, అక్కడున్న నిందితులను మీరే నిందితులుగా నిర్ణయించి నిర్దాక్ష్యంగా వాళ్ళ ఇల్లులు కూలగొట్టన్న ఆర్డర్ని ఒక హైడ్రాకు లింక్ చేసి మాట్లాడటం అనే దాన్ని నీ సంస్కృతికే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం నిన్న మొన్న చూస్తున్నాం టీవీలలో అన్రాన్ ఉద్రిక్తత పెరుగుతుంది. ఈరోజు అటు విజయవాడ కానీ తీసుకోండి, ఇక్కడ హైదరాబాద్ ఏం తీసుకోండి, ఇక్కడ ఖమ్మం ఏం తీసుకోండి, ఎందుకైతుంది ఇది? మరి ఇట్లనే కంటిన్యూ అయ్యకుండా పోతే ఇంకా రానున్న రోజులలో ప్రతి సంవత్సరం కొన్ని 100ల మంది ప్రాణాలను కోల్పోదామా చెప్పండి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, దీనికి ఎక్కడో కాడ ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కష్టమైన ఎంతమంది వ్యతిరేకించినా, ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉన్నా, ఎంతమంది పైనుంచి కింది నుంచి ఫోన్ చేసినా ఆయన పట్టుతోటి హైడ్రా అనే దాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి ఉన్నాడు. గతంలో కూడా మేము చెప్పినాం ప్రజలు మద్దతు అవసరమని. ఈరోజు కొన్ని 1000ల మంది 100,000 మంది ఈరోజు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం లేదు. ఈరోజు మనం కేవలం
ఎఫ్టిఎల్ నాలాల పైన ఇళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం మనం నిర్మూలించాలని. ఇవి చేపట్టి ఏమవుతుందంటే మనం ఒక 2% 1% ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా కట్టిన వాటి గురించి మాట్లాడదామా, 70% మరి హైదరాబాద్ సిటీకి ఎఫెక్ట్ అయ్యే విధంగా నడిపిద్దామా రాజ్యాంగం చెప్పండి, రాజ్యాన్ని. ఇవాళ 1-2% ఎక్కడైతే వేరియేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇల్లీగల్గా కట్టిర్రో ఎఫ్టిఎల్ల బఫర్లలో నాలాల మీద చెరువులు, ఈరోజు నిన్ననే చూస్తున్నాం ఎక్కడో మోకిలల కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొనుక్కుర్రు. ఇవాళ చూస్తే మొత్తం విల్లాలల్లో బయట ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎందుకని అడిగితే ఏంది, కింది నుంచి పోవాల్సిన నీళ్లు చెరువులన్నీ కబ్జాలకు గురి అయ్యి ఆ పోవాల్సిన నీళ్లు పోక అదే విల్లాలలోనే ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి బయటికి ఎగ్జిటే లేదు వాటర్కి. మరి మనం ఇంత గొప్పగా మాట్లాడుకునే హైదరాబాదు ఇదే కేటీఆర్ గారు గతంలో అమెరికా అన్ని దేశాలల్లో నేనే హైదరాబాద్కి రూపకర్తనని చెప్పుకుంటున్న కేటీఆర్ గారు ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మరి ఏ దేశం నుండో లండన్ ఉన్నట్టు తెలిసింది, నిన్ననే మరి అమెరికా పోయినట్టు తెలిసింది, ఇప్పుడు రష్యాలు ఉండా అమెరికాలు ఉండా జపాన్లో ఉండో తెలియదు. మరి అక్కడ కూర్చొని ప్రభుత్వానికి చేస్తున్న కార్యక్రమం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడటం, చెప్పడం, రాయడం, మాట్లాడటం కూడా కాదు రాయడమే, ఏది పడితే అది రాసి పంపించి ఇక్కడ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు గత 48 గంటల నుంచి గ్రౌండ్లో తిరిగి పనిచేస్తుంటే హరీష్ రావు గారు వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు చిత్తశుద్ధిలో చిత్తశుద్ధితో పనిచేయలేరని చెప్పి ఖమ్మంలో పోయి అక్కడిక్కడ ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడరు అక్కడ. నేను ఒకటే అడుగుతున్నా, మరి మీ మిత్రులు బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు మరి ఇక్కడ కనపడతలేరు, వాళ్ళ గురించి మాట్లాడరా? మీరు గెలిపించినటువంటి 8 మంది ఎంపీలే, మళ్ళా మీ దయా దాక్షిణ్యాలతోటి గెలిచిన 8 మంది ఎంపీలు ఎంతమంది గ్రౌండ్లకు పోయిర్రో మీరే చెప్పాలి.